శకపురుషుని క్షమాయుగం అనే ఈ సందేశాత్మకమైన సభలలో గత రెండు రోజులుగా మీరు ఆలోచిస్తున్న వివిధమైన అంశాలు వాటిని మీరు బైబిల్ నుండి పరిశీలిస్తూనే ఉన్నారు. బైబిల్ అనగా ఒక మహాజ్ఞాన గ్రంథము అని, అది దేవుని వలన లిఖించబడినది అని, అది మానవ కల్పిత గ్రంథం కాదు అని, సర్వ మానవాళి కోసం ఒక రక్షకుడు భూమి మీద జన్మింపచేసిన వార్తను ప్రకటించిన గ్రంథమని, ఆ జన్మించిన రక్షకుడు తన జీవితకాలంలో ప్రజల కొరకు ప్రజల మధ్య బ్రతికి వారి పాపముల నుండి అపరాధముల నుండి వారిని విమోచించుటకు చివరకు తన ప్రాణం సిలువలో అర్పించి సజీవంగా మృతుడై సమాధిలోనికి వెళ్ళి మూడవ దినమున మరణాన్ని గెలిచిన ఘనుడిగా ఈ ప్రపంచానికి సువార్తను, మరణానంతరం బ్రతుకును గూర్చిన మహాజ్ఞాన సంగతిని ప్రకటించిన ఒక శకపురుషునిగా పరిచయం చేసిన గ్రంథం ది బైబిల్. అటువంటి గొప్ప జ్ఞాన గ్రంథములోని వ్రాయబడిన విశేషమైన ఆసక్తికరమైన విషయాలను మనం గత రెండు రోజులుగా వింటున్నాం. ఇక ఈ మూడో రోజు కూడా కాలాన్ని లెక్కించడానికి గణించడానికి శకపురుషుడుగా అవతరించిన ఆ మహనీయుడు సర్వ సమాజాన్ని క్షమించడానికి ప్రారంభించిన ఒక సరికొత్త శకం నవయుగం, అది క్షమాయుగం. ఎందుకు నరులు క్షమించబడాలి, ఎందుకు వారి అపరాధాలు పరిహరింపబడాలి, అందుకోసం ఆయన చేసిన త్యాగం, ఆ త్యాగాన్ని ఆమోదించిన ఒక మహాశక్తి అయిన తండ్రి దైవం, అది నిన్న దినం విన్నాం. అందుకు యేసు భూమి మీదికి వచ్చి మనుషులందరి కోసం, కేవలం కొందరి కోసం కాకుండా సర్వ మానవాళి కోసం తన రక్తాన్ని సిలువలో కార్చటం వలన మనుషులు పొందలేని నిత్య జీవాన్ని, ఆ మార్గాన్ని సుముఖం చేసి తాను వెళ్ళి మరలా రెండవసారి భూమి మీదకి రాబోతున్నాడు. ఎందుకంటే తానున్న స్థలములో మనలను కూడా తీసుకొని పోయి నిర్దోషులుగా, నిరపరాధులుగా, అనింద్యులుగా మనలను తండ్రి ఎదుట నిలువబెట్టాలి అన్న తపనతో ఈరోజు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈరోజు మనం పవిత్రులుగా చేయబడ్డాము అంటే అది మన క్రియల వలన కాదు. ఏ మనిషి తన క్రియల వలన పవిత్రుడుగా చేయబడడం లేదు, అది కేవలం ఆయన ఉచితమైన కృప. మనము పాపులమై ఉండగానే యేసుక్రీస్తు వారు, ఆయనను పంపిన పరలోకపు తండ్రి మనలను ప్రేమించి మన పాపముల నుండి మనలను విమోచించడానికి ఈ గొప్ప ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు వాళ్ళు. మనం మంచివాళ్ళుగా ఉన్నామని కాదండి, మనము పాపులమని, పాపులుగానే జీవిస్తున్నామని, అలా పాపులుగా మరణిస్తే అలా మరణించిన పాపులకు స్వర్గం లేదని, రాదని, నిత్యాగ్ని దండన వారికి అమలు జరుగుతుందని తండ్రి, కుమారులు, వారిరువురు
భూమి మీద ఉన్న మనందరి కోసం ఈ చక్కటి ప్రణాళికలో తన కుమారుణ్ణి పోగొట్టుకున్నాడు ఒక తండ్రి. తన కళ్ళ ముందు కుమారుడు హింసించబడి తన రక్తమంతా సిలువలో కారిపోయి అంతగా మరణవేదనను అనుభవించి తన శాసనాన్ని నెరవేర్చుకోవడానికి తన కుమారుడినే బలి చేసుకున్న పరిస్థితి నిన్న మీరు విన్నారు సాక్ష్యాలతో. తన సొంత కుమారుని తన కళ్ళ ముందే దారుణాతి దారుణంగా హింసిస్తున్నప్పుడు ఆ తండ్రి చలించకుండా ఎందుకు నిశ్చేష్టుడుగా ఆయన మిగిలిపోయాడు అంటే ఆ సమయంలో తన కుమారుని రక్షించదలిస్తే కోట్ల మంది మనలను ఆయన కోల్పోతాడు గనుక కోటాను కోట్లుగా భూమి మీద విస్తరించిన మనమంతా ఆయన దగ్గరకు రాలేము గనుక మనమంతా ఆయన సన్నిధికి చేరాలి అంటే తన జ్యేష్ఠ కుమారుణ్ణి ఆయన వదులుకోక తప్పలేదు. నిజంగా ఆ క్షణం ఎంత దయానీయం, ఎంత బాధాకరం. సిలువ నెక్కడానికి ఒక దేహంలో ఒక సామాన్యమైన మనిషిగా బాధ వేదన కలిగిన వ్యక్తిగా సిలువ మరణానికి భయపడుతూ భయపడుతూ ఆయన ముందుకు వెళ్ళాడండి. అలాంటి సమయంలో ఏసన్నమాట, తండ్రి తండ్రి నీవేళ నా చెయ్యి విడిచితివి, ఎందుకు నా నా చెయ్యి విడిచిపెట్టావు, ఇప్పటి వరకు నీ చెయ్యి పట్టుకొని నడిచిన కొడుకునే నేను, ఎందుకయ్యా నా చేతిని విడిచిపెట్టావు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని బిగ్గరగాని కేకలు వేస్తున్నాడు ఆ సిలువలో. అంటే ఎందుకు తండ్రి తన తొలిచూలి కుమారుని చెయ్యి విడిచిపెట్టాడో తెలుసా? మనందరి చేతులను పట్టుకోవాలి అని. ఆయన చెయ్యి విడిచిపెట్టకపోతే మనం ఆయన చేతిలోనికి వెళ్ళలేము, మనం పవిత్రులుగా మార్చబడలేము. మనం పవిత్రులుగా మార్చబడింది ఆయన రక్తము వలన, ఆయన పాప క్షమాపణ వలన. ఆయన క్షమే లేకపోతే మనం పరలోకానికి చేరమండి. నిజంగా ఎంత గొప్ప త్యాగం. అందుకే ఆ తండ్రి మౌనంగా నిలిచిపోయాడు తన కుమారుడు నా చెయ్యి విడిచిపెట్టావా తండ్రి అని బాధతో దిగులుతో అడుగుతున్నా ఏమీ చెయ్యలేక బండలు బద్దలు చేశాడు, సూర్యుని చీకటి కమ్మేటట్లుగా చేశాడు, భూకంపం కలిగేటట్లుగా చేశాడు. తన ప్రకోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక ప్రకృతి మీద చూపించాడండి. అదే మనుషుల మీద చూపించాలి అనుకుంటే ఒక జలప్రళయం ఎవరిని మిగలనివ్వకుండా తుడిచేయగలదు. ఒక అగ్ని ప్రళయం ఈ విశ్వాన్ని దహించగలదు. సృష్టికర్త తలుచుకుంటే కానీ ఎందుకు దీర్ఘశాంతము గలవాడు ఉన్నాడో తెలుసా? నేటికీ ఆ తండ్రి ప్రేమతో అంటున్న మాట పేతురు గారు రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయం చదువుకుందాం ప్రియులారా. 9వ వచనం 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందాలి, అందరూ మార్పు రావాలి, తమ మనస్సులు మార్చుకోవాలి అని కోరుచు మన ఎడల, మనందరి ఎడల దీర్ఘమైన శాంతం అటండి ఆయనది. ఎందుకంత దీర్ఘశాంతిగా మారిపోయాడు ఆయన, అంత శాంతమూర్తిగా ఎందుకండి ఉగ్రుడైన వ్యక్తి మారిపోయాడు అంటే ఆ కుమారుడి బలియాగం తండ్రి కోసం మన కోసం మా కుమారుడు అడ్డుపడి తండ్రి మరణ శాసనాన్ని చెరిపివేసే ఒక సమర్థుడుగా మనలను కాపాడడానికి వచ్చిన మన నాథుడు యేసుక్రీస్తు ప్రభువులవారు
ఏం చేశాడు? కొలసీలకు రాసిన పత్రిక చదువుకుంది, ఒక మంచి మాట, రెండవ అధ్యాయం 14-15 వచనాలండి. కొలసీ పత్రిక 2:14-15 వచనాలు. ఏ చట్టం అయితే మనల్ని చంపుతుందో, ఏ దేవుని మరణ శాసనం అయితే మనల్ని మరణానికి నడిపిస్తుందో, దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద, అది ఎవరు రాత అటండి, దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన, ఆజ్ఞ వలనే కదా మనం మరణించాం, ఆజ్ఞ వలనే కదా మనకు పాపం, ఆ పాపం వలనే కదా మనకు జీతం మరణం. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వలన మనం పాపులుగా మారిపోతున్నాం, దానికి శిక్ష మరణాన్ని అనుభవిస్తున్నాం. అందుకు దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా, మనకు విరోధముగా ఉండిన పత్రం మరణ శాసనం మేకులతో సిలువకు కొట్టి, ఏదైతే ఆ మరణ శాసనం ఉందో ఆ మరణ శాసనాన్ని తన చేవ్రాతతో తుడిచివేసి, చేవ్రాతతో తుడిచివేసి తుడిచేసేటండి. మనకు అడ్డము లేకుండా, మనకు అడ్డం, మనం పరలోక రాజ్యంలోనికి ప్రవేశించకుండా దేవుని శాసనాలు అడ్డంగా ఉన్నాయి. దేవుని మరణ శాసనం అడ్డంగా ఉంది. ఆ అడ్డముగా ఉన్న దానిని లేకుండా, దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ, కొన్ని కాదటండి, కొన్ని కాదటండి, అన్ని, ఎన్ని అపరాధాలండి మనం చేస్తున్నాం. ఉదయం లేచిన నాట నుంచి తిరిగి మంచాన చేరినంత వరకు మన బ్రతుకు కాలంలో ప్రతిరోజు చేస్తున్న ఎన్ని నేరాలు, ఎన్ని పాపాలు, క్రియలలో, ఆలోచనలలో, మాటలలో, ఇలా చేస్తున్న అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా, యేసుతో కూడా మనల్ని జీవింపచేసి బ్రతికించాడటండి, మనల్ని బ్రతికించాడట. ఆయన ప్రధానులను, అధికారులను అసలు ఆయుధాలే లేకుండా చేశారటండి, తమ ఆయుధాలను విడిచిపెట్టేటట్టుగా చేశారటండి. సిలువ జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను. సిలువ జయోత్సవం, ఆ సిలువలో కనబడుతుంది ఏంటో తెలుసా? మనుష్యులందరి క్షమ. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఎక్కిన మ్రాను, అందులో ఉన్నదేంటో తెలుసా? ఆయన రక్త తర్పణలో మనకు కనబడుతుంది ఏంటో తెలుసా? క్షమ. ఆ క్షమే లేకపోతే అసలు మనకు పరలోకమే లేదు, రాదు. తండ్రి ఉగ్రతకు మనం నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోవాల్సిందే అందరం. ఆదాము మొదలుకొని ఎందరైతే భూమి మీద పుట్టారో వాళ్ళందరూ నిత్యాగ్ని దండనకు చేరిపోవాలి. ఎందుకంటే పాపము చేయని వారు లేరు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. మరి అందరినీ కోల్పోవాలా? అందుకోసం తన ఒక్కగానొక్క ప్రథమ కుమారుణ్ణి కోల్పోవడానికి సిద్ధపడ్డాడు ఆ తండ్రి. అలా కోల్పోయినా పర్వాలేదు, భూమి మీద చనిపోయి ప్రాణం పోగొట్టుకున్నా పర్వాలేదు, నా కోట్ల మంది పిల్లలు నాకు కావాలి. అదే కనబడుతుందండి అందులో క్షమ. ఆ క్షమ లేకపోతే మనం తండ్రి యొద్దకు చేరలేము. అందుకు క్రీస్తు తరువాత ప్రారంభించాడండి యుగం. ఏంటా యుగం? క్షమాయుగం. ఏదైతే యేసు పలికాడో సిలువలో, ఆయన చంపుతున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు తన క్రిందున్న వారిని చూచి అమాయకులుగా వారిని భావించి వారితో అన్నమాట తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియటం లేదు నాయన, వీరిని క్షమించవా? ఒక కుమారుడు కోరుకుంటున్నాడు తండ్రిని క్షమించమని, అడగకపోతే క్షమించడు, అడ్డుపడకపోతే క్షమించడు. వారినైనా మనలనైనా ప్రపంచంలో ఎవరినైనా, ఎందుకంటే తండ్రి భీకరుడు, ఉగ్రుడు, ఎవరి మాట లెక్కించని వాడు, సైన్యములకు అధిపతి ఆయనకు పేరు. ఎవరండి ఆయన కోపానికి ఎదురొడ్డేది? యేసుక్రీస్తు వారు మనకు ఒక మహాప్రసాదంగా ఆయన వచ్చి
సిలువలో తండ్రిని వేడుకుంటున్నాడు, క్షమించు తండ్రి, క్షమించు. అలా క్షమించమని కోరడమే సిలువ జయోత్సవం. ఈరోజు మన ఉత్సవం దేనికి? యేసు లేచాడనడానికి కాదండి, మనం పరలోకానికి అర్హత సాధించామనడానికి ఉత్సవం. అదే పండగ. నరకానికి పోవలసిన మనలను నిత్య జీవానికి నడిపించిన ఆయన మార్గానికి మనం పండగ చేసుకోవాలి. అదే జయోత్సవం. సిలువ జయం ఉత్సవం అన్నాడంతే. ఉత్సవం అంటే పండగ అని అర్థం. ఆ పండగలో ఈరోజు మనం అంతా పాల్గొన్న వారం. ఆయన నమ్ముట ద్వారా, బాప్తీసం తీసుకునేట ద్వారా రక్షింపబడిన వారం. ఆయన అడిగింది ఒకటే, నమ్మండి, నన్ను విశ్వసించండి. విశ్వసించిన వారికి క్షమాభిక్ష, నమ్మిన వారికి క్షమాభిక్ష. నమ్మి బాప్తీసము పొందిన వాడు రక్షింపబడును. బాప్తీసము పొందితే రక్షణ, బాప్తీసము పొందితే రక్షణ. ఎస్, రక్షణ. బాప్తీసము పొందితే రక్షణ. హేళన చేస్తుంది ఈ లోకం, బాప్తీసమట నమ్మితే రక్షణట. ఆయన రక్షిస్తాడట. మొదటి శతాబ్దంలో ఆయన చూసి హేళన చేసింది ఆనాటి సమాజం. ఏమని? సిలువలో తన్ను తాను రక్షించుకోలేని వాడు ఇతరులను రక్షిస్తాడా? మిమ్మల్ని రక్షిస్తాడా? ఈ రోజుకి ప్రపంచం హేళన చేస్తూనే ఉంది. చూశారుగా, జీసస్ అన్న వ్యక్తి మనిషే కాడట, యెహోవా అన్న వ్యక్తి కల్పిత పాత్రట. ఈ లోకం ఎలా వాపోతుంది, రక్షణ లేదు. కానీ దేవుడు అన్నాడు, నమ్మితే రక్షణ. నువ్వు నమ్ముతావా? రక్షిస్తా నేను. మీ బైబిల్ అండి చెప్పేసుకుంటారు, యేసుప్రభు నమ్మితే రక్షణ వచ్చేస్తాదట, కాపాడేస్తాడట అన్న వాళ్ళకి చెబుతున్నాను ఈరోజు సాక్ష్యం చూపించి. అందుకు ఒక సంఘటన మీకు చెప్పాలి. చాలా ఉన్నాయి ఇలాంటి సంఘటనలు కోకొల్లలు, కానీ జరిగిన సందర్భం, యథార్థ సంఘటన మీకు చెప్పాలి. అది 1998 గుంటూరులో ఒక బస్సులోని 23 మందిని సజీవంగా దహనం చేసేశారండి. ఇద్దరు నేరస్తులు, గుంటూరు వాస్తవ్యులు. వారికి కోర్టు మరణదండన విధించింది. ఎందుకంటే ఒకరిని చంపితేనే మరణశిక్ష, 23 చంపితే మరణదండన విధించదా? విధించింది కోర్టు. అందుకు పైకోర్టుకు వెళ్ళారు వాళ్ళు. పైకోర్టు కూడా ఖరారు చేసింది, మీరు చావడమే, మీరు చావాలి. ఇక సుప్రీంకోర్టుకు వెళ్ళారు వాళ్ళు. జైలులో కాలం గడుపుతున్నారు, ఊర్రి ఊర్రి కోసం. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఏమని? ఊర్రి తీసేయండి వాళ్ళని. ఇక చివరిగా వాళ్ళు ఆ రోజు భారత రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టే చివరి వ్యక్తి ఆయన. మన భారతదేశంలో అత్యున్నతమైన వ్యక్తి, క్షమాభిక్ష పెట్టగలిగిన ఒకే ఒక్క వ్యక్తి, ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పటికీ ఆయన్ని బ్రతిమాలుకున్నారు. అయ్యా అయ్యా, తప్పు చేశాం, తప్పు చేశాం, మాకు క్షమాభిక్ష పెట్టండి, త్రోసిపుచ్చేశాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నో నో ఎక్స్క్యూజ్, క్షమ లేదు, ఊరి తీసేయండి. అప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఏం చేశారో ఇప్పుడు మీకు సాక్ష్యం చూపిస్తాను మీకు. ఓకే, ఏంటా సాక్ష్యం? కనబడుతుందా స్క్రీన్ మీద మీకు? మహాఘోరం చేశాం. టైటిల్ ఏంటి? ఇది సెక్యులర్ న్యూస్ పేపర్లో పడిన న్యూస్ మీకు చూపిస్తున్నా. న్యూస్ కట్టు కథలు కావు, కట్టు కథలు కావు. మనిషిని మసి చేసి ఏమండి, మిమ్మల్ని మోసగించే మాటలు కావివి. మమ్మల్ని మన్నించండి అని బసుదగ్ధ మృతుల కుటుంబాలకు ఖైదీల విన్నపం. ఓకే, అయితే ఏం జరిగింది? గుంటూరులో జరిగింది సంఘటన. 1993
మార్చి 8వ తేదీన చూస్తున్నారు కదా, కావలిస్తే వెళ్ళండి న్యూస్ పేపర్లో వెతుక్కోండి, డేట్తో సహా చెబుతాను జరిగిందో లేదో. సంఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ కేసు విచారించిన గుంటూరు జిల్లా 3వ అదనపు జడ్జి 1995 సెప్టెంబర్ 7వ తేదీన నిందులు చలపతిరావు విజయవర్ధన్ రావుకు ఉరి శిక్ష విధించారు. ఇక సుప్రీంకోర్టు హైకోర్టుకు మొత్తానికి వెళ్ళినా సరే అదే శిక్ష ఖరారు తెవరికి ఏమండి, రాష్ట్రపతికి చేసిన విజ్ఞప్తి కూడా తిరస్కరించడంతో 5 గంటలకు వాడిని ఉరి తీయాలి. మార్చి 29 డెడ్ లైన్, ఉరి తీసేయండి ఇద్దరిని. తీర్పు జడ్జ్మెంట్ ఓకే కాగా ఏమండి ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి. కాగా గత సంవత్సరం మార్చి 29వ తేదీన ఏడాది కాలంగా 29వ తేదీ నుంచి ఏడాది కాలంగా వారి ఇరువురు మృత్యుముఖంలో కొట్టుమిట్టాడుతున్నారు. మీరు చూస్తున్నారు నేను చదువుతున్నది. వారిని ఉరి తీయాలని నిర్ణయించిన సమయానికి ఒక్కరోజు ముందు చివరి కోరిక ఏంటి అడుగుతారు కదా జైలధికారులు. నీ లాస్ట్ విష్ ఏంటి, బిర్యానీ తింటావా, నీ ఫ్యామిలీని చూస్తావా. వాళ్ళు ఏమిటి గారు జైలు అధికారులు ప్రశ్నించగా ఏం కోరుకున్నారటండి, వారు బాప్టిజం స్వీకరించాలని ఉన్నట్టు చెప్పారు. ఏం కావాలి బాప్తిస్మం, ఏముంది బాప్తిస్మంలో, క్షమ, బాప్తిస్మంలో క్షమ, మన్నింపు, మన్నించండి. లోకంలో మనుషులు మమ్మల్ని మన్నించకపోయినా పర్వాలేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్షమించకపోయినా పర్వాలేదు, భారత జాతి మమ్మల్ని క్షమించకపోయినా పర్వాలేదు, మమ్మల్ని క్షమించే దైవం కావాలి. అందుకు పశ్చాత్తాపంతో బాప్తిసం తీసుకున్నారు తప్పు చేశామని పశ్చాత్తాపంతో. ఇక చూడండి, బాప్తిసం స్వీకరించాలి ఉన్నట్టు చెప్పారు. వారు చెప్పిన ప్రకారంగా గత ఏడాది మార్చి 28వ తేదీ సాయంత్రం వారు బాప్తిసం స్వీకరించారు, ఇచ్చేశారు బాప్తిసం. కనబడుతుందా మీకు స్క్రీన్ మీద? ఓకే. ఆ తర్వాత కొద్ది గంటలకే వారికి అమలు జరపాల్సిన ఉరి శిక్షపై స్టే రావటం, ఇప్పుడు ఆ శిక్ష పూర్తిగా రద్దు కావటం విశేషం. ఎప్పుడు పోయింది శిక్ష, ఏంటి వండర్? బాప్తీసం తీసుకున్న కొద్ది గంటలక, అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయలేంది, సుప్రీంకోర్టు చట్టాలు చేయలేంది, ఎవరు రక్షించగలరు? చెరసాలలో ఉన్న వారి మూలుగులు ఎవరు వినగలరు? కమాన్ ఓపెన్ ద బైబిల్, బైబిల్ ఓపెన్ చేసి చూడండి. కీర్తనల గ్రంథం 102వ కీర్తనలోని 20వ వచనం, కీర్తనల గ్రంథం 102వ కీర్తనలోని 20వ మాట, చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినుటకును చావునకు విధింపబడిన వారిని. ఏంటమాట ఏంటమాట, చావునకు విధింపబడిన వారు చలపతిరావు విజయవర్ధన్ రావు. ఎవరు మిమ్మల్ని కాపాడలేదు కదా, మీకు ఉరి శిక్ష ఉందిగా. చావునకు విధింపబడిన వారిని విడిపించుటకు ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధమైన ఆలయము నుండి చూస్తున్నాడు. నీ తండ్రి మారావా, నువ్వు చేసింది తప్పే, నీ పొరుగు వాడిని చంపడం తప్పు, నా కొడుకు ద్వారా నేర్పించాను, అందుకే క్షమ, క్షమించాలి. నీ కుడి చెప్ప మీద కొడితే ఎడం చెప్ప చూపించాలి, దుష్టుని ఎదిరించొద్దు. నా కుమారుడు ద్వారా నేర్పించాను, సంకేతాన్ని సమాజానికి పంపించాను, మారాలి, మీలో మార్పు రావాలి. అంటే వాళ్ళిద్దరూ జైలులో ఉండి వాళ్ళకి ఏం కలిగింది, పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపంలో ఎవరిని ఆశ్రయించారు, ఎవరిని కోరుకున్నారు? ఇది నేను నా ప్రభు గొప్పతనం చెప్పడం కోసం రాసుకొచ్చిన మాటలు కావు. ఈ ఆంధ్ర చరిత్రలో, ఈ భారతదేశ చరిత్రలో లిఖించబడిన సందర్భాలు ఇవి. ఎవరు కాదనగలడివి ఎనిబడి, నా యేసు పవర్, నా యేసు శక్తి. నువ్వు కాపాడలేవేమో, నువ్వు క్షమించలేవేమో, నువ్వు నీచుడు గనుక, నీ మనస్సు కపటం గనుక, నువ్వు కఠినుడు గనుక, నీ హృదయం పాషాణం గనుక,
తప్పు చేసిన వాడు నిజంగా పశ్చాత్తాపపడితే క్షమించే సందర్భం ఇప్పుడు మీరు చూసిన సాక్ష్యం. అంటే బాప్తిస్మ మిమ్మల్ని రక్షిస్తుందా? రక్షిస్తుంది. అది భూమి మీద వారి శిక్ష నుండి ఒకవేళ రక్షించొచ్చేమో, రక్షించకపోయినా పర్వాలేదు, కానీ వారి పశ్చాత్తాపం వాళ్ళని స్వర్గానికి మార్గం చూపుతుంది. అది ఎవరిలో ఉందో తెలుసా? ఓన్లీ వన్ మ్యాన్, ఆయనే, నన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్. ఒకే ఒక్కడు యేసు క్రీస్తులోనే ఉంది క్షమాపణ. దేశంలో కోట్ల మంది క్షమించలేనిది ఆయన తలుచుకుంటే క్షమ దొరుకుతుంది, క్షమ అనుగ్రహించబడుతుంది. నిజంగా దేవుడు గొప్పవాడా? నిజంగా గొప్పవాడా? అవును, నిజంగా గొప్పవాడు, నిజంగా శక్తిమంతుడు. ఆయన ఎంత శక్తిమంతుడు? ఇంకొక సంఘటన చెబుతాను మీకు, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో జరిగిన సందర్భం చెప్పాను, ఇప్పుడు జాతిలో, యావత్తు జాతిలో, భారత జాతిలో జరిగిన సందర్భాన్ని సాక్ష్యంగా మీకు చెబుతాను. ఏంటది? ఏంటో తెలుసా? మీ అందరికీ తెలుసు, మన దేశాన్ని ప్రధానమంత్రిగా పరిపాలించిన తొలి మహిళ ఎవరు? శ్రీమతి ఇందిరా ప్రియదర్శిని. ఆమెను చంపేశారు సిక్కు మతస్థులు. ఆమె ఇంటిలోనే 21 తుపాకీ గుళ్ళతో కాల్చి చంపేశారు కదా. అందుకు ముగ్గురు హంతకులని జైలులోనికి పెట్టారు. అందులో బల్బీర్ సింగ్, జస్వంత్ సింగ్, కేఆర్ సింగ్, ఈ ముగ్గురు ఇందిరాగాంధీ హత్య కేసులో నిందితులు వాళ్ళు. అవును, నిందితులు. వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? ఇందిరాగాంధీ హత్య కేసులో వారు కూడా సేమ్ వీళ్ళు జరిగినట్లుగానే అన్ని కోట్లు తిరస్కరించేసి, ఎందుకంటే భారత ప్రధాని చంపుతారా మీరు? కానీ అందులో ఒకడు ఉన్నాడండి, బల్బీర్ సింగ్. అతను ఏమన్నాడు తెలుసా? నేను తప్పు చెయ్యలేదయ్యా, నా మీద అన్యాయంగా పెట్టారు ఈ నేరం, నాకు సంబంధం లేదు దీనిలో. నో, ఉరి తీసేయండి. సుప్రీంకోర్టుతో సహా, భారత రాష్ట్రపతితో సహా వాళ్ళకి శిక్ష అమలు చేయమని చెప్పేశారు. జైలు అధికారి వచ్చాడు. ఈ ముగ్గురు సిక్కు మతస్థులు వాళ్ళు క్రైస్తవులు కాదు. ఆ ముగ్గురు సిక్కు మతస్థుల్లో బల్బీర్ సింగ్, జైలధికారిని పిలిచాడట. ఏనాయన, ఏంటి కావాలి చివరి కోరిక? ఆయన అడిగింది ఏంటో తెలుసా? నాకు ఒక బైబిల్ ప్రతిని ఇప్పించగలరా? నాకు బైబిల్ కావాలి, నేను బైబిల్ చదువుకుంటాను. సిక్కు మతస్థుడికి బైబిల్తో ఏమవసరం? ఇదిగోండి చూడండి వార్త, ఇందిరాగాంధీ హత్య కేసులో భారత సుప్రీంకోర్టు నిర్దోషిగా విడుదల చేసిన సిక్కు పోలీసు అధికారి బల్బీర్ సింగ్ తన 4 సంవత్సరాల జైలు శిక్షలో తన ఆత్మలను సజీవంగా ఉంచినందుకు బైబుల్ ఘనత పొందాడు. బైబిల్, బైబిల్, బైబిల్. అతని మరణశిక్ష విధించబడిన రోజున, అంటే ఇదంతా కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్తో నేను చెప్తున్నాడండి, ఆగస్టు 6న జైలు అధికారులు ఒక బైబిల్ కాపీని అడిగాడు. బైబిల్ కాపీ కనబడుతుంది ఇక్కడ, బైబిల్ కాపీ. న్యూస్ ఇది. తిహార్ సెంట్రల్ జైల్ డెత్ సెల్లో ఉన్నాడు. అతను ఏమన్నాడు తెలుసా? నన్ను బైబిల్ బ్రతికిస్తుంది, నన్ను బైబిల్ బ్రతికిస్తుంది. ఎందుకు అడిగాడో బైబిల్ కానీ నా ఆత్మనాదాలు వినాలి అని దేవుడికి విన్నవించుకున్నాడో ఏమో తెలియదు, కానీ ఈ ప్రపంచంలో ఎవరు వినకపోయినా ఒకడున్నాడు వినేవాడు, ఆయనే జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు. ముగ్గురు నేరస్తురులో జస్వంత్ సింగ్ ను ఉరితీస్తారు, కేఆర్ సింగ్ ను ఉరితీస్తారు, బల్బీర్ సింగ్ ని విడుదల చేసేసింది దేశం. రిలీజ్. ఎందుకు? ఎవరు రక్షించగలరు? ఎవరు రక్షించగలరు? ఎస్, నీ అధికారులు రక్షించలేకపోవచ్చేమో, నీ చట్టాలు నిన్ను రక్షించలేవేమో, కానీ నిన్ను రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధమైన మనస్సుతో ఉన్నాను అంటున్నాడు ఆయన. రక్షించగలడా? రక్షించగలడు యేసు. నువ్వు పశ్చాత్తాప పడితే, ఎందుకంటే నీకోసం ప్రాణం పెట్టాడు గనుక.
తన ప్రాణాన్ని ఇచ్చి నీ మీద ఉన్న సర్వ పాపాలను పరిహరించడానికి ఆయన సిద్ధపడి తన చివరి రక్తపు బొట్టు వరకు త్యాగం చేశాడు కనుక ఆయన కాదా రక్షకుడు మూర్ఖులు అంటున్నారు యేసు ప్రభు అట ఒక కల్పిత పాత్ర ఒరే కల్పిత పాత్రను ఎందుకు అడుగుతున్నాడు బల్బీర్ సింగ్ ఒక కల్పిత పాత్రను ఎందుకు అడుగుతున్నారు విజయవర్ధన్ రావు చలపతి రావు ఆయన పవర్ ఏంటో నీకు తెలియదురా తెలియదు ఆయన శక్తి ఏంటో నీకు తెలియదు సిలువలో తను తాను కాపాడుకోలేని అసమర్థుడు అనుకుంటున్నావు కదా నో తనను తాను కాపాడుకోకపోవడం అసమర్థత కాదది చావాలి అని డిసైడ్ అయ్యాడు ఆయన ఆయన చావకపోతే నీకు బ్రతుకు లేదు కనుక తన్ను తాను కాపాడుకోలేక కాదు అన్నాడు కదా యేసు ప్రభు ఏమని నన్ను విడిపిస్తావా నువ్వు పిలాతో విడిపిస్తావు నువ్వు నువ్వేంటయ్యా విడిపించేది నన్ను నేను ఈ క్షణం కోరుకుంటే సేనలు దిగిపోతాయి పైనుంచి నా తండ్రిని ఒక్క మాట అడిగితే చాలు తీసుకెళ్ళిపోతాడు నన్ను ఇక్కడి నుంచి కానీ నేను సిలువను తప్పించుకోవడానికి రాలేదు సిలువను పొందడానికి వచ్చాను సిలువలో చావడానికి వచ్చాను అన్నాడండి ఆ మహానుభావుడు తన ప్రాణం పెట్టాడు ఎందుకో తెలుసా మనలను సజీవులుగా చేయడానికి ఆయన చావకపోతే అసలు మనకు బ్రతికే లేదు ఆయన చావుతోనే మనకు తిరిగి జన్మ పునరుద్ధానం తిరిగి మరలా బ్రతుకు ఇవి రావడానికి కారణం మనందరినీ క్షమించిన ఈ క్షమాయగంలో ఆయన సిలువను ఎక్కాడు కనుక అదండి ఆయన గొప్పతనం నిజంగా ఆయన నేర్పించిన మాటలు ఈరోజు ఎంతమందికి అండి ఆదర్శాలు ఎంతమందికి ఈరోజు నువ్వు నీ నోట్ల మీద ముద్రించుకున్నావే జాతి పితగా గుర్తించిన మహాత్ముడు జాతి పిత మహాత్మా గాంధీ ఎందరో పితలు ఉన్నారు తండ్రులు పిత అంటే తండ్రి ఎంతో మంది వృద్ధులు మహాత్ముడు ఎందుకు జాతి పిత అయ్యాడు ఏంటైనా గొప్పతనం ఆయన ఆడిపోసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు గాంధీ అలాంటోడు గాంధీ చెడ్డోడు గాంధీ ఇలాంటాడు కానీ గాంధీ చేసినట్లు నువ్వు చేసావా గాంధీ చేసినట్టు నువ్వు చేసావా గాడ్సే పొగిడే వాళ్ళు ఈ దేశంలో ఉన్నారండి దుర్మార్గులు గాడ్సేని సమర్థించేవాడు గాడ్సే మంచి పని చేశాడు గాంధీని చంపేసి చరిత్ర మారుస్తారట నో చరిత్ర మార్చాడు 2000 సంవత్సరాల క్రితం నవశకాన్ని ఆరంభించాడయ్యా ఒక శక పురుషుడు ఒక యుగ పురుషుడు ఒక క్షమాయుగాన్ని స్థాపించిన స్థాపకుడైన ఆయన్ని స్ఫూర్తిగా తీసుకున్నారండి ఎవరు ఈ దేశం 100 కోట్ల పైబడి ఉన్న ఈ భారత జాతి జాతి పితగా అంటుంది ఆ మహాత్ముడు ఏమన్నాడో తెలుసా గాడ్సే చంపుతున్నప్పుడు అన్నమాట గాడ్సేని చంపకండి క్షమించి విడిచిపెట్టండి ఎందుకు ఎవరి ఆదర్శం ఎక్కడిది ఆదర్శం క్షమాయుగాన్ని ప్రారంభించిన యేసు ఆయనకు ఆదర్శం కాదంటారా అందుకే ఆయన జాతిపత అయ్యాడు లేదా గాడ్సేని చేసి ఉండేవాళ్ళేమో అప్పుడు జాతిపతను ఆదర్శంగా తీసుకోండి అందరింట్లో తుపాకీలు కాల్చుకోండిరా చంపుకోండిరా శవాలను కళ్ళ చూడండిరా రక్తాన్ని ఏరులో ప్రారంభ చేయండిరా శాంతి వద్దా శాంతి రావాలి అంటే క్షమను నేర్పించాలి దేశానికి అది యేసును చూచి సౌత్ ఆఫ్రికాలో చదువుకున్నాడు యేసు చరిత్ర యేసు జీవితం మహాత్ముడండి ఈ దేశం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి కానీ ఎందుకో యేసంటే అక్కసు యేసంటే కోపం యేసంటే ద్వేషం ఎందుకయ్యా ఏం చేశాడు నీకు అన్నం పెట్టాడనా నువ్వు తప్పు చేస్తే క్షమించన్నాడనా నువ్వు ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపమన్నాడనా
ఆయుధం పట్టొద్దన్నాడనా? ఏమండి ఆయుధం పట్టొద్దన్నా? నిజంగా ఎంత శాంతమూర్తండి ఆయన. కత్తి పట్టిన తొందరపాటులో పేతురుతో అన్నాడు, పేతురు వదిలే వదిలే. ఆవేశంతో కత్తి పట్టొద్దయ్యా, నువ్వు ఆవేశంతో కత్తి పడితే ఆ కత్తి నీ మీద పడుతుంది. ఈరోజు ఫ్యాక్షన్తో కూడా చూసారు కదా, రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ తగులు దేనికి? నరుక్కోవటం, చంపుకోవటం. దేనికి? నువ్వు మా వాడిని నరుకో, మేము మీ వాడిని నరుకుతాం. నువ్వు మమ్మల్ని నరుకో, మేము మిమ్మల్ని నరుకుతాం. ఈ నరకడం ఆగదా? ఇప్పటికీ చూడండి, ఇప్పటికీ ఇప్పటికీ సోషల్ మీడియాలో ఎన్ని నరహత్యలు. నడి రోడ్డు మీదండి, నడి రోడ్డు మీద చంపుకుంటున్నారు వేట కొడవళ్లతో. ఏ రాష్ట్రంలో లేదు చెప్పండి రక్త చరిత్ర? ఈ దేశంలో ఎక్కడ లేవు చెప్పండి ఈ రక్తపు డాగులు, ఆయుధాలతో చంపుకోవటం? ఇదేనా? ఇలా చంపుకుంటూ పోతే ఎక్కడ మనిషి మారేది? ఎక్కడ నవ సమాజం మార్పు చెందేది చెప్పండి? లేదు. కానీ యేసు నేర్పించాలనుకున్నాడు, అందుకే ఎక్కడో పరాయి దేశం ఆస్ట్రేలియా దేశంలో ఉంటూ భారతదేశంలో ఢిల్లీకి వెళ్ళలేదండి, ముంబైకి వెళ్ళలేదండి. సంపన్న కుటుంబంలో పుట్టిన వాళ్ళు తన కుటుంబాన్ని తీసుకుని వచ్చి ఎక్కడో వెనకబడిన రాష్ట్రం ఒరిస్సా. మీకు తెలుసు ఒడియా రాష్ట్రం మన దేశంలో ఎంత వెనకబడిపోయిందో. అలాంటి ఒరిస్సా రాష్ట్రంలో కుష్ఠ రోగులు, కుష్ఠ వ్యాధితో బాధపడుతున్న రోగుల దగ్గరికి వెళ్ళి ఏమవసరం అండి? ఏమవసరం? ఈ దేశంలో ఉన్న మనమే కుష్ఠ రోగుల పట్ల జాలి చూపించలేని మనం ఎక్కడో పరాయి దేశంలో నుంచి ఈ దేశానికి వచ్చి ఏమొస్తుందని? ఇక్కడ ఎవరైనా ఫండింగ్ ఇస్తున్నారా? ఇక్కడ ఎవరైనా కట్ల కట్ల నోట్లు పంచుతున్నారనా? ఏమవసరం చెప్పండి? గ్లాడీ స్టెయిన్స్ కి, ఆయన భార్యకు, ఆయన పిల్లలకు, తన కుటుంబాన్ని తీసుకుని వచ్చి వెనకబడిన మారుమూల ప్రాంతంలో ఎక్కడో వాళ్ళకి సేవ చేసి, వాళ్ళకి మందులు ఇచ్చి, వాళ్ళ మధ్య సంవత్సరాలు సంవత్సరాలు జీవించి ఏమండి ఏం చేయాలి? ఏం చేయాలి? అందుకే దేశం ఏం చేస్తుందో తెలుసా? వాళ్ళకి చేసింది ఏంటో తెలుసా? దేవుని గూర్చిన మంచి మాటలు ప్రకటించి ఆ రాత్రి ఒక తండ్రి, ఇద్దరు చిన్న పిల్లలండి, ఎక్కడ పడుకోవడానికి కూడా చోటు లేకపోతే తమ వాహనంలో పడుకున్నారండి ఆ కుటుంబం. నిర్దాక్షిణ్యంగా దారాసింగ్ అన్నవాడు, తెలుసు కదా మీకు జరిగినది ఏమండి, దారాసింగ్ అన్నవాడు నిర్దాక్షిణ్యంగా ఏం చేశాడు? నిప్పు అంటించేశాడు. నిప్పు ఏ ఎందుకు? నీ రాష్ట్రంలో, నీ గ్రామంలో, నీ ప్రక్కన ఉన్న కుష్ఠ రోగుల్ని కనీసం తొంగి చూడలేదు నువ్వు. ఎక్కడో పరాయి ఖండం, ఆస్ట్రేలియా ఖండంలో. అది అడుక్కుతున్న దేశం ఏం కాదు, సంపన్న దేశం. బతకాలంటే అక్కడ బతకగలరు. కానీ ఈ దేశానికి వచ్చి సేవ చెయ్యాలి అని దృక్పథం, త్యాగం నేర్పించింది ఎవరు? ఎవరండి అలా నేర్పించింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. ప్రేమను నేర్పించాడు, క్షమను నేర్పించాడు, త్యాగాన్ని నేర్పించాడు. నీ సహోదరుని అవసరతలో ఉంటే అవసరత తీర్చు అన్నాడు. ఆకలి కూడా ఉన్నాడా? అన్నం పెట్టయ్యా. నీ సహోదరుడు రోగంతో ఉన్నాడా? మందులు ఇవ్వయ్యా. చెరసాలలో ఉన్నాడా? చూచి సందర్శించయ్యా. అంతే కదండి చెప్పింది. ఏం చెప్పాడు? యేసు నేర్పించింది ఒకసారి చదువుతా మాట. మత్తయి సువార్త 25 అధ్యాయం చూడండి. యేసు నేర్పించింది ఏంటి? మతం 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 అని ఈరోజు ఆయన మీద పడిపోతుంది ఈ దేశంలోని మత ఛాందస్యవాదం. మత్తయి సువార్త 25 అధ్యాయం 35 వచనం నుంచి, నేను ఆకలి గొంటిని, నాకు భోజనం పెట్టారు, దప్పికొన్నాను, నాకు దాహం ఇచ్చారయ్యా మీరు, నేను పరదేశిగా ఉన్నాను, నన్ను చేర్చుకున్నారు, నేను బట్టలు లేకుండా ఉన్నానే, నాకు బట్టలు ఇచ్చారు, నేను రోగంతో బాధపడుతున్నానే, నన్ను చూడ్డానికి వచ్చారు మీరు, చెరసాలలో ఉన్నానే, నా యుద్ధకు మీరు వచ్చిత్రని యేసు ప్రభు అంటే, అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చావా, నీకు మందులు ఇచ్చాం అంటే యేసు ప్రభు వాళ్ళతో చెబుతున్న మాట చూడండి 40 వచనం,
అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుడు నా సహోదరుడు నీ పొరుగువాడే నీ సహోదరుడయ్యా వాడిలో చూడు నన్ను ఎక్కడో ఆకాశ మహాకాశాలు అవతలని వెతకొద్దు దేవుడు అనగానే ఎక్కడో ఉన్నాడు అనుకోకు నీ పొరుగునున్న వానిలో నన్ను చూడు ఎవరండి చెబుతారు దేవుడు అనగానే నన్ను ఎక్కడువు నన్ను ఆరాధించు నన్ను పూజించు నీగన్నీ నాకే ఇవ్వు అని అడుక్కునే దేవుడు అనుకున్నారా నా అలాంటాడు కాడు యేసు నీ పొరుగునున్న సహోదరుడికి చెయ్యి మిక్కిలి అల్పులైన సహోదరులు ఒకరికి మీరు చేసిదరు గనుక నాకు చేశారు నాకు చేసినట్టే నాకు చేయాలి అనుకుంటున్నావా నాకు చేయని అవసరం లేదు నీ పొరుగునున్న సహోదరుడికి చెయ్యి అదేనండి వాళ్ళకి స్ఫూర్తినిచ్చింది అలా చేయటం మతమా రోడ్డు పక్కన ఆకలితో ఉన్నాడుకి అంత అన్నం పెడితే మతమా బట్టలు లేనివాడికి బట్టలు ఇస్తే మతమా అది నా సహాయం ప్రేమ జాలి క్షమ ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు నేర్చుకుంది మత చాంద సమాధం బైబిల్ నేర్పించింది క్షమాకాలం ఆవిడ ఏమంటుంది చూడండి భర్తను కోల్పోయి ఇద్దరు బిడ్డల్ని నిజంగా పరదేశిగా ఉండి ఇక్కడ ఉంటే ఏమండి ఆవిడ ఏమంటుంది చూడండి ఆ తల్లి నేను దారాను క్షమించాను వాడి పేరు దారాసింగ్ అండి గ్లాడిస్ అంటుంది ఆయన భార్య గ్లాడిస్ స్టెయిన్స్ అతని భార్య భర్త ఏమండి గ్రామ్ స్టోర్ట్ స్టెయిన్స్ మరియు వారిద్దరు కుమారులు 10 సంవత్సరాల క్రితం బజరంగ దళ కార్యకర్త దారాసింగ్ నేతృత్వంలో గుంపు ద్వారా గ్లాడిస్ స్టెయిన్స్ అతని భర్త ఏమండి గ్రామ్ స్టోర్ట్ స్టెయిన్స్ మరియు వారి ఇద్దరు కుమారులు ఫిలిప్ 10 సంవత్సరాలు అటండి తిమోతి 7 సంవత్సరాలు అటండి చంపబడ్డారు తన భర్తను చంపిన వారి పట్ల తనకు ఎలాంటి కోపం లేదంటుంది చూడండి ఆ తల్లి 50 ఏళ్ళు వితంతు అటండి చంపేసిన తర్వాత ఈ దేశాన్ని వదిలిపోలేదండి చంపిని వెళ్ళిన తర్వాత ఈ దేశాన్ని వదిలిపోలేదండి ఆ తల్లి ఇంకా ఈ దేశంలో ఉండి సేవ చేసింది ఇంచుమించు 2 దశాబ్దాలు సేవ చేసిందండి ఎవరు ఆదర్శం అంటే ఇంత క్రూరంగా పరాయి దేశానికి వచ్చినప్పుడు ఆ దేశంలో వాళ్ళు ఇటువంటి ఆహ్వానాన్ని ఇచ్చి తన భర్తను బిడ్డలను చంపితే క్షమించాను అంటుందే అదేనయ్యా క్రీస్తు నేర్పిన క్షమాయుగం ఇది ఈ దేశంలో ఉన్నదైతే ఏమండి మీకు తెలుసు కదా నెల్సన్ మండేలా నల్ల జాతి కోసం నిలబడిన ఒక మహానాయకుడు అన్నం పుణ్యం అభం శుభం ఎలిని ఆయనను కక్షగట్టి 27 సంవత్సరాలు పెట్టారండి జైల్లో 27 ఇయర్స్ ఆయన వయసు అంతా అక్కడైపోయి ముసలివాడుగా యవనస్తుడిగా వెళ్ళాడండి వృద్ధుడిగా బయటకు వచ్చాడండి అలా 27 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి ఆయన ఏమన్నాడు తెలుసా క్షమా క్షమించాను 27 ఏళ్ళు జైలు శిక్షను క్షమించాలనే స్ఫూర్తిదాయకమైన ఆలోచన ఎవరికి నెల్సన్ మండేలా ఇలా దేశంలో ఎంతో మందికి ఒక మహాత్ముడు కావచ్చు ఒక నెల్సన్ మండేలాక కావచ్చు ఒక గ్లాడిస్ స్టెయిన్స్ కావచ్చు ఈ భారతదేశం గౌరవించిందండి ఎవరిని ఇంత గొప్ప త్యాగం చేసిన ఆ తల్లిని గౌరవించింది సన్మానించింది పద్మభూషణని బిరుదునిచ్చింది దేనికి చెప్పండి దేనికి ఇదంతా యేసు నేర్పించిన క్షమ యేసు నేర్పించిన త్యాగం దేవుని పిల్లలారా ఇది మతం అంటారా ఇది సన్మార్గం అంటారా సన్న మార్గాన్ని నేర్పించి ఆ మార్గం మనందరినీ నడవమన్నాడండి ఎంత మంచి మాటలు చెప్పాడండి చదువుదామా చదువుదానా కొన్ని మంచి మాటలు దేవుడు అంటున్న మాటలు చూడండి ఏంటా మాట దేవుడు చెబుతున్న అద్భుతమైన మాట మత్తయి సువార్త 18వ అధ్యాయం 21-22 వచనాలు చూడండి మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 21-22 వచనాలు ఆ సమయంలో పేతురు ఆయన ఎదుకొచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎళ్ళ తప్పిదము చేస్తే ఎన్ని మార్లు అయ్యా నేను క్షమించాలి ఆయన్ని 7 మార్లు మట్టుగా ఏమండి 7 మార్లు మట్టుగా నేను క్షమించమంటారు అడుగుతున్నాడండి అప్పుడు ఆయన ఏమంటున్నాడండి అయితే యేసు అతనితో ఇట్లా నేను 7 మార్లు మట్టుకు కాదు నాయన 70 ఏళ్ల మార్లు మట్టుకు 70 ఏళ్ళు నీకు వచ్చినంత వరకు నువ్వు అప్పటి వరకు బ్రతుకుంటే క్షమించు 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 ఏమి నేర్పించాడు నిజంగా క్షమ ఉంటే
జరుగుతున్నాయి రక్తపాతాలు చెప్పండి జరుగుతాయి దారుణమైన సందర్భాలు సంఘటనలు ఆగిపోతాయండి ఆగిపోతాయి నిజంగా మీరు క్షమించగలిగితే ఆగిపోతాయండి అవన్నీని కనుక యేసు ప్రభు నేర్పించినది ఏంటి ఏంటి ఆ క్షమాగుణంలో ఆ క్షమా యుగంలో అని ఏమి నేర్పించాడు తెలుసా ఎంతకాలం అయ్యా నా సోదరుని క్షమించాలి ఏడు సార్లు పూర్తయిపోయిందా సెవెన్ టైమ్స్ లేదయ్యా లేదు డెబ్బై ఏళ్ళు మార్లు మట్టుకైనా క్షమించాలి క్షమించమని నేర్పించాడండి ఎందుకో తెలుసా క్షమకు మొట్టమొదటి నిర్వచనం ఇచ్చింది ఆయనే గనుక క్షమకు తొలి నిదర్శనం చూపించింది తన బ్రతుకులో మాటలలో చెప్పడం కాదు మాటలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు మాటలు ఏం మాటలు చేతలలో లేని మాటలు చేత కాని మాటలు అలాంటి మాటలు కావు చేసి చూపించాడు వారి బ్రతుకులో యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక పక్షవాయు గణవాళ్ళు తీసుకొని వస్తే ఏం చేశాడు తెలుసా అండి మొట్టమొదటి ఏమన్నాడు తెలుసా నీ పరిపెత్తుకుని నడు అనలేదండి ఆయనతో ఆయనతో ఏమన్నాడు తెలుసా అంటే అతనికి శరీర సంబంధమైన స్వస్థత కన్నా ఏది ముఖ్యమని యేసు ప్రభు అనుకున్నారో తెలుసా చూడండి ఆ మాట మత్తయి సువార్త 9వ అధ్యాయం మత్తయి సువార్త 9వ అధ్యాయం 2, 5, 6 వచనాలు చదువుకుందాం ప్రియులారా మత్తయి సువార్త ఇదిగో జనుల పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన ఎందుకు తీసుకుని వచ్చి యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము ముందేం చేయాలండి స్వస్థపరిచే బోధకుడుగా రోగాలను తీసే బోధకుడుగా సరే నాయన నీ పక్షవాయువును స్వస్థపరుస్తున్నాను లే అనలేదు ఆయన ఏమన్నాడు ఆయన నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పను 5వ వచనం చూడండి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా లేచి నడువమని చెప్పుట సులభమా అయినను పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అంటే భూమి మీద మనుష్యుల పాపాలను క్షమించే ఒకే ఒక్క అధికారి ఎవరో తెలుసా యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన మాత్రమే పాపాలను క్షమించగలే అధికారం పవర్ ఎందుకో తెలుసా ప్రాణం పెట్టాడు గనుక నిర్దోషిగా తన శిలువలో రక్తమంతా కార్చాడు గనుక ఆ కార్చిన రక్తంతో ఏమన్నాడు తెలుసా క్షమించండి 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 ఆ తర్వాత వచ్చిన స్టీఫెన్ ఏమేడండి యేసు అనంతరం వచ్చిన స్టీఫెన్ రాళ్లతో కొడుతున్నప్పుడు స్టీఫెన్ అదే మాట పలికాడు యేసు క్రీస్తును ఆదర్శంగా తీసుకొని ఏమని తండ్రి వారి మీద ఈ నేరము మాపకయ్యా మాపొద్దు అతండి ఆయన రక్తములో ఈ సమాజానికి అందించిన క్షమ నిజంగా అలా క్షమించగలిగితే ఈ సమాజం భయంకరమైన నేరాల నుంచి ఘోరాల నుంచి తప్పించబడి పరివర్తన మనస్సులోని పరివర్తన పశ్చాత్తాపం వచ్చే బాటలు కావాలి సమాజానికి కానీ ఈరోజు సమాజానికి అవసరమా లేదో నరుక్కోవటం కావాలి వైలెన్స్ ఈరోజు ఉన్న సినిమాలు ఏంటండి మన భారత్ మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉన్నాడండి వాడి పేరు చెప్పనులేండి వాడి సినిమా అంతా వైలెన్స్ ప్రారంభం నుంచి నరుక్కోవడం 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 ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రకమైన ఆయుధం ఇస్తాడు వాడు యాక్షన్ కెమెరా స్టార్ట్ అంటాడు ఏమి నేర్పిస్తున్నావు రా ఈ సమాజానికి ఏమి నేర్పిస్తున్నావు రా నువ్వు వైలెన్సా నరుక్కోవటమా నువ్వు రంగులు వేసి బాగానే చూపిస్తున్నావు కానీ బయట సమాజంలో జీవించేస్తున్నారు దాన్ని చూసి నేను హీరో నేను హీరో అందరి మధ్య నరుకుతా నేను నరికినప్పుడు సరదాగానే ఉంటుందిరా జైలుకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది లోన బాధ ఏమండి నిప్పంటిచ్చినప్పుడు విజయవర్ధన్ రావు చలపతకి బాగానే ఉంది భలే భలే కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏమని తప్పు చేశాం మహాఘోరం చేశాం పశ్చాత్తాపం కలిగింది
అలా కలిగించాలి. అలా కలిగించే మాటలేవి చెప్పండి, అలా కలిగించే సందేశాలేవి చెప్పండి. సమాజంలో అలాంటి సినిమాకి రండి, రేటింగ్స్ దానికి రండి, ప్రజల ఓటింగ్. నరకటం కాదయ్యా, చంపటం కాదయ్యా, నీ చేతనైతే ఎదుటి వాడి కోసం ప్రాణం పెట్టి బ్రతికించు. అది యేసు చేసి చూపించాడు ఈ సమాజానికి. ప్రపంచ చరిత్రలో ఎవడూ చేయలేదది, నో బడీ. ఈ సమాజాన్ని మార్చాలి మీరు. ఎవడు అడ్డొస్తాడో చూద్దాం, ఎవడు మత మార్పిడి అంటాడో చూద్దాం. ఇది మత మార్పిడి కాదురా, సమాజాన్ని సన్మార్గంలో మార్చే మాట, మార్చే పాట. బైబిల్లో రాయబడిన ఒక్క మాట, ఒక్క మాట చదువుకుందాం సెలవు తీసుకునే ముందు. దేవుడు అంటున్నాడు చూడండి, మార్కు సువార్త 11:25 ఆ యేసును ఆదర్శంగా తీసుకున్న మనం ఎలా ఉంటున్నాం? మార్కు సువార్త 11:25 మీకు ఒకరి మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి దేవునికి ప్రార్థన చేసినప్పుడల్లా క్షమించండి, వాళ్ళని క్షమించండి. క్షమించగలుగుతున్నారా? గుడిలో కక్షలు, సంఘాలు, తగువులు, వ్యక్తుల మీద కోపాలు, ద్వేషాలు ఉందా మనకి? క్షమ చెప్పండి. ఎందరో మన కళ్ళ ముందు తమ భర్తలను పిల్లలను పోగొట్టుకున్న వాళ్ళు క్షమాపణను వాళ్ళు యేసు దగ్గర నేర్చుకుని ప్రకటించి సాక్షులుగా నిలవబడితే మనం ఎవరికి సాక్షులుగా ఉన్నాం చెప్పండి? ఏ క్రీస్తు రక్తానికి సాక్షులుగా మనం ఉన్నాం చెప్పండి? మనం నిజంగా క్రైస్తవులమైతే, మనల్ని కలిగింది ఆయన రక్తం అయితే, ఆయన రక్తం ఎంత పవిత్రమైనదో ఈ రక్తము ఈ శరీరంలో ప్రవహించినంత వరకు చెప్పుతూనే ఉండాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడల్లా క్షమిస్తూనే ఉండాలి. క్షమ మనక. కోపం, ద్వేషం, మనుషుల మీద కక్ష, అసూయ, పంతం, రోషం వద్దు, వద్దండి. దానివల్ల ఏంటి ప్రమాదమో తెలుసా? మాకు కోపం ఉంటే ఏంటండి ప్రమాదం అనుకుంటారా? ఈ మాట చదవాలి. లోకాసువార్త 6:38 అండి. క్షమించుడి అప్పుడు మీరును క్షమించబడుదురు. నోట్ దిస్ పాయింట్. చివరిగా విడిచిపెట్టే ముందు, మీరు క్షమించబడాలి అంటే దేవుడు చట్టం చెబుతున్నాడు చూడండి, ఇప్పుడు దేవుని ఆజ్ఞ చెబుతున్నాడు చూడండి, దేవుని శాసనం చెబుతున్నాడు చూడండి. మీకు క్షమించండి అప్పుడు మీరు క్షమించబడుదురు. లేదా నేను క్షమించనంటారా? నా పంతం నాది అంటారా? నా రోషం నాది అంటారా? నా కోపం నాది అంటారా? అయితే పోతారు ఎక్కడికి? నరకం, నిత్యాగ్ని దండన. మీకు క్షమ లేదు. మీరే కొలతతో భూమి మీద కొలుస్తారో అదే కొలత దేవుడు మీకు కొలుస్తాడు. బాప్తిసము ద్వారా ఎప్పటి వరకు మీరు చేసిన పాపాలన్నింటినీ ఆయన రక్తంలో కడిగి మిమ్మల్ని శుద్ధులుగా చేస్తే ఇక మీదట బాప్తిసం తీసుకున్న తర్వాత మనం చేస్తున్న పాపాలు క్షమించబడాలి అంటే దేవుడు చెప్పిన ఏమండి ఒక గొప్ప మంత్రం, మీ పాపాలు క్షమించబడే మంత్రం ఏంటో తెలుసా? క్షమించండి అప్పుడే మీరు క్షమించబడతారు. మరి క్షమించబడకపోతే, మీరు క్షమించకపోతే మీకు క్షమ లేదు. బాప్తీసం పొందినా క్షమ లేదు, క్రీస్తు రక్తములో కడుగబడినా మీకు క్షమ లేదు, ఉండదు. క్షమ లేకపోతే నరకం, అగ్ని జ్వాలల కోసం, నిత్యాగ్ని దండన శిక్ష కోసం ఎదురు చూడాలి మనమంతా. లోకం పంతాలు పట్టనివ్వండి, లోకం రోషాలు పోనివ్వండి, లోకం కోపాలు తీర్చుకోనివ్వండి. క్రైస్తవ సోదర సోదరీమణులారా, మనం దేవుని పిల్లలుగా ఉండి పరలోకానికి వెళ్ళాలి అనుకుంటే ఈ క్షమా యుగంలో క్షమిస్తేనే గాని మన పాపాలకు క్షమ లేదు. ఎన్ని పాపాలు చేస్తున్నాం రోజు ఉదయం లేచినప్పటి నుంచి, పాపం పాపం పాపం. మరి వీటి క్షమేది? నువ్వు క్షమించు. నీ శత్రువులు ఎవరున్నారో, నీ విరోధులు ఎవరున్నారో వారందరి దగ్గరికి వెళ్ళు, క్షమాపణ కోరుకో. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4:32 4:32 ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై
క్రీస్తు నందు దేవుడు మిమ్ములు క్షమించిన ప్రకారము మీరును ఒకనికొకడు క్షమించుకొండరా. ఏమండి క్షమించుకుంటే సంఘాల మధ్య పంటాలు ఎందుకుంటే చెప్పండి. క్షమించుకుంటే ఈరోజు సేవకుల మధ్య సహవాసుల మధ్య పోరు ఎందుకుంటే చెప్పండి. నా మార్చేద్దాం ఈ విధానానికి. మనం చర్మగీతం పాడాలి. మీ సంఘం వేరు, మా సంఘం వేరు, మీ సేవ వేరు, మా సేవ వేరు, మీరు వేరు, మేము వేరు. వద్దండి, ఎవరు వేరు కారు, మనమంతా ఒకే తండ్రి పిల్లలం. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే నేనా వాళ్ళ దగ్గరికి వెళ్ళటమా? నో. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటేనే హెచ్చింపబడతారు. రండరా. అందుకే ఈ భయంకరమైన మత సంబంధమైన గోడలు, ఈ భయంకరమైన ఈరోజు మనకున్న ఈ గిరులు సరిపెద్దాం. ఒకరినొకరు క్షమించుకుందాం, ప్రేమిద్దాం. మనమంతా కలిసి కట్టుగా క్రీస్తు రక్తం, క్రీస్తు ప్రేమ యొక్క గొప్పతనం ఏంటో సర్వలోకానికి ప్రకటిద్దాం. అదే మీ బాధ్యత, మనందరి బాధ్యత. వద్దా? అయితే మీకు క్షమ లేదు సోదరులారా. ఈ రాత్రి దేవుడు మీతో చెప్పమంటున్న మాట ఇదే. మీరు క్షమ కలగాలి అంటే, మీ పాపాలకు క్షమ దొరకాలి అంటే, మీరు నిలువబడి ప్రార్థన చేసినప్పుడల్లా మీ శత్రువులందరినీ క్షమించి మీరు క్షమించుడి, అప్పుడే మీకు క్షమ దొరుకుతుంది. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును. అది అండర్లైన్ చేసుకోండి. 26వ వచనం, మార్కు సువార్త 11వ అధ్యాయం 26వ వచనం, పరలోకపు తండ్రి మన పాపాలను క్షమించాలి అంటే, యేసు అర్థం కాచారు కాబట్టి క్షమించడు. మనం మన సహోదరులను క్షమిస్తేనే మనకి క్షమ, అప్పుడు మన పాపములు క్షమించబడును. క్షమాపణ పొందుదామర్రా, కోపాలు వద్దర్రా, బ్రతికుందామర్రా, అందరినీ కాపాడుకుందామర్రా. వాళ్ళంతా మన కుటుంబం. వాళ్ళు వేరనుకున్నా, సంస్థలు వేరనుకున్నా, సంఘాలు వేరనుకున్నా, బోధలు వేరనుకున్నా, మనమంతా ఒకే తండ్రి పిల్లలం. అందుకు క్షమించుకుందాం, క్షమిద్దాం, క్షమాపణ పొందుదాం. ఆ మహారాజ్యంలోనికి అందరం క్షమతో తరలిపోదాం. అదే క్రీస్తు శక పురుషుడు స్థాపించిన ఈ క్షమా యుగంలోని దేవుడు మనకిచ్చిన అద్భుతమైన అవకాశం. ప్లీజ్ సద్వినియోగం చేసుకోండి.